జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేత చిందులు వేయడం వివాదాస్పదమవుతుంది. మద్యం మత్తులో పిఎస్లోనే పాటలు పెట్టుకుని చిందులు వేశాడు జెడ్పీటీసీ భర్త గూడాల శ్రీనివాస్. దీన్ని నిలువరించకుండా పోలీసులు వీడియో తీయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాంగ్రెస్ నేతలకు పోలీస్ స్టేషన్లు అంటే గౌరవం లేదంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. గతంలో ఇదే జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్కు బర్త్డే వేడుకలు చేశారు పోలీసులు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో నిన్న కాంగ్రెస్ నేత గుడాల శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ లోనే మద్యం మధ్యలో చిందులు వేసిన ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. అది సోషల్ మీడియాలో నెట్టిట వైరల్ కావడంతో అయితే అటు జిల్లా పోలీసులతో పాటు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ పైన మాత్రము అటు నెటిజన్లు ఇటు ప్రజలు ఇదే తీవ్ర ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇదే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అయితే ప్రస్తుతము ఈ యొక్క డ్యాన్స్ చేసిన వ్యక్తి మాత్రము కాంగ్రెస్ నేత కావడంతో మరింత కూడా విమర్శలకు దారితీస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టికనే కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్ ను కూడా బార్లా వాడుకుంటున్నారంటూ కూడా ప్రతిపక్ష నేతలు కావచ్చు, మిగతా స్థానిక ప్రజలు కూడా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది. సౌజన్య, మొత్తానికి అటు మహదేవ్పూర్ జెడ్పీటీసీ గుడాల అరుణ భర్త గుడాల శ్రీనివాస్ ఈ యొక్క ఘటన చేయడంతో అయితే అక్కడ స్థానికంగానైతే పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దీంతో అయితే అటు పోలీసులు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు అయితే ఆ సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో అయితే పోలీసుల దృష్టికి వెళ్ళింది. అయితే ఆ జిల్లా ఎస్పీ ఎలాంటి చర్యలు తీసుకుంటాడు, ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది మాత్రం వేచి చూడాల్సింది సౌజన్య. కానీ ఆ ఒక కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యత గల నేతగా ఉండి ఇలా పోలీస్ స్టేషన్ లోనే ఆ చిందులు వేయడం మన్మదా మన్మదా అంటూ కూడా డ్యాన్సులు వేయడం అయితే తీవ్ర ఆ విమర్శలకు దారితీస్తుంది. ఒక బాధ్యత కలిగినటువంటి జెడ్పీటీసీ భర్తగా ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన నాయకుడు ఇలా పోలీస్ స్టేషన్లలో చిందులు విందులు చేసుకుంటూ ఉంటే ప్రజాస్వామ్యం కావచ్చు, ప్రజలకు రక్షణ కావచ్చు ఏది ఉండకుండా వెళ్తుందని మాత్రము అక్కడ స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇది మరోవైపు ప్రతిపక్ష పార్టీలు అయితే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారము వస్తే కాంగ్రెస్ నేతలు ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేయడం తప్ప ఎలాంటి అభివృద్ధి చేయడం లేదంటూ కూడా అటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు అక్కడ స్థానికంగా ఆ సోషల్ మీడియాలలో విమర్శలు గుప్పిస్తున్నారు సౌజన్య. మొత్తానికైతే ఈ యొక్క మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేత డ్యాన్స్ మాత్రము ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు సోషల్ మీడియాలో మాత్రము ఆ వైరల్ కావడంతో అయితే తీవ్ర చర్చకు దారితీస్తుంది, తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆ ఎస్పీతో పాటు రాష్ట్ర డీజీపీ దీనిపైన ఎలాంటి ఎలా రియాక్ట్ అవుతారనేది మాత్రం వేచి చూడాలి సౌజన్య. థ్యాంక్ యూ ప్రశాంత్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేత చిందులు వేయడం వివాదాస్పదమవుతుంది. మద్యం మత్తులో పిఎస్లోనే పాటలు పెట్టుకుని చిందులు వేశాడు జెడ్పీటీసీ భర్త గూడాల శ్రీనివాస్. దీన్ని నిలువరించకుండా పోలీసులు వీడియో తీయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాంగ్రెస్ నేతలకు పోలీస్ స్టేషన్లు అంటే గౌరవం లేదంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. గతంలో ఇదే జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్కు బర్త్డే వేడుకలు చేశారు పోలీసులు.